వెల్కమ్ టు తెలుగువుడ్ సినిమాలు. ఈ రోజు మనం 2018లో రిలీజ్ అయిన బిస్కిన్ ఇబ్లిస్ అనే ఇండోనేషియా హారర్ సినిమా చూద్దాం. ఈ సినిమాలోని హారర్ సీన్స్ మిమ్మల్ని తప్పకుండా భయపెడతాయి. ఇక ఆలస్యం చేయకుండా సినిమా చూద్దాం రండి. స్టార్టింగ్ సీన్ లో ఎవరో శ్మశానంలో ఒక డెడ్ బాడీని తోడి వెలికి తీస్తుంటారు. అదే సమయంలో ఒక ఇంట్లో చిన్న పాప నిద్రలేచి తన అమ్మను పిలుస్తుంది. అప్పుడు బయట వర్షం పడుతోంది. అక్కడ కిటికీలో ఒక రూపం వెళ్లడం గమనిస్తుంది. భయపడిపోయి పక్కనున్న రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. తన తల్లిని కళ్ళకు కనిపించని ఏదో ఒక రూపం పైకి లేపి గొంతు పిసికినట్టు కనిపిస్తుంది. ఆ పాపను చూసి పారిపో అని వాళ్ళ అమ్మరుస్తుంది. తను పరిగెత్తి ఒక కబోర్డ్ లో దాచుకుంటుంది. లైట్ గా తెరిచి ఏం జరుగుతుందో చూస్తుంటుంది. అక్కడ ఒక రూపం నిలబడి ఉంటుంది. కబోర్డ్ మూసేసి మళ్లీ తెరిచేటప్పుడు ఇలా జరుగుతుంది. అప్పుడే ఈ సినిమా టైటిల్స్ పడతాయి. ఆ చిన్న పాపే ఈమె. ఈమె సినిమా హీరోయిన్. ఇప్పుడు పెద్దమ్మాయే అయింది. తన తల్లి అప్పుడే చనిపోయింది. అప్పటి నుంచి ఆమెకు భయం పోలేదు. భయపడినప్పుడల్లా కబోర్డ్ లో దాచుకుంటుంది. ఈ రోజు తన బర్త్డే. తన తండ్రి విషెస్ చెప్పి నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్తాడు. నాకు ఆఫీస్ లో చాలా పనుంది, అందువల్ల నిన్ను చూసుకోలేకపోతున్నానని బాధపడతాడు. చిన్నప్పుడు ఆమె తండ్రి కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేట్ చేసేవాడు. ఇప్పుడు మాత్రం పనిలో బిజీ అయ్యాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన తండ్రి నాకు పని ఎక్కువగా ఉండడం వల్ల నిన్ను సరిగా చూసుకోలేకపోతున్నానని చెప్తాడు. నువ్వు కూడా చాలా భయపడుతున్నావు కాబట్టి నిన్ను ఒక పెద్ద స్కూల్లో చేర్చి హాస్టల్లో వేస్తానని చెబుతాడు. కానీ హీరోయిన్ అక్కడికి వెళ్ళనని చెబుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పుడు చూసిన సైతాన్ రూపం వెంటాడుతూనే వస్తుంది, అందువల్ల నన్ను ఒంటరిగా వదిలేయొద్దని హీరోయిన్ బాధపడుతుంది. నువ్వు పిచ్చిదానిలా మాట్లాడొద్దు, మీ అమ్మ దయ్యం వల్ల చనిపోలేదని, తనకు హార్ట్అటాక్ వచ్చి చనిపోయిందని చెప్తాడు. మరుసటి రోజు హాస్టల్కు తీసుకెళ్తాడు. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ కు ఏదో శబ్దం వినపడుతుంది. మెట్ల కింద ఒక అమ్మాయి బాస్కెట్ బాల్ ఆడుతుంటుంది. అక్కడ ఇద్దరు అమ్మాయిల ఫోటోస్ ఉంటాయి. వాటిని చూసి మళ్ళీ ఆ అమ్మాయిని చూస్తే ఆమె కనిపించదు, బాల్ మాత్రం కనిపిస్తుంది. భయపడిపోయి పైకి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆమె తండ్రి చూస్తాడు. హీరోయిన్ ను అక్కడే వదిలేసి డ్యూటీకి వెళ్తాడు. హీరోయిన్ రూమ్ లో ప్రస్తుతం తను ఒక్కతే ఉంది. తన బ్యాగులో ఉన్న తల్లి ఫోటో తీసి చూస్తుంటుంది. అప్పుడే బయట ఒక శబ్దం వినబడుతుంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే బయట బాలు పట్టుకున్న అమ్మాయి నిలబడుతుంది. టక్కున డోర్ మూసేస్తుంది. మరుసటి రోజు స్కూల్ కు టైం అయిందని పరిగెత్తుతుంటే ఇంకో అమ్మాయిని ఢీకొట్టగా ఫోన్ కింద పడిపోతుంది. ఆమెను పట్టించుకోకుండా స్కూల్ లోపలికి వెళ్ళిపోతుంది. బయటున్న ఆ అమ్మాయిని లోపలికి రానివ్వకుండా సెక్యూరిటీ గేట్ వేస్తాడు. సెక్యూరిటీకి డబ్బిచ్చి ఆమె కూడా లోపలికి వెళ్తుంది. ఆమె ధనవంతుడు కూతురు, డబ్బుందని ఆమెకు చాలా పొగరు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్. స్కూల్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తుంది. ఈ దేశంలోనే టాప్ 3లో మన స్కూల్ ఉందని, ఇక్కడ లభించే స్కాలర్షిప్ కోసమే ఇక్కడ చాలా మంది జాయిన్ అవుతుంటారని చెబుతుంది. ఆ స్కాలర్షిప్ రావాలంటే బాగా చదవాలని చెబుతుంది. ఈ స్కూల్లో డిసిప్లిన్ చాలా ముఖ్యమని చెప్పి సెక్యూరిటీని లోపలికి పిలుస్తుంది. అతడు డబ్బు తీసుకోవడం ల్యాబ్ అసిస్టెంట్ చూసి ప్రిన్సిపల్ కు చెప్తాడు. రేపటి నుంచి నువ్వు డ్యూటీకి రావద్దని సెక్యూరిటీకి ప్రిన్సిపల్ చెబుతుంది. అదే టైంలో పొగరుబోతు అమ్మాయి హీరోయిన్ తో గొడవకు వస్తుంది. నీ పాటకు నువ్వు ఫోన్ పగలగొట్టిపోతే డబ్బులు ఎవడిస్తాడని అడుగుతుంది. అదే టైంలో ప్రిన్సిపల్ అక్కడికి వస్తుంది. ఈ స్కూల్ కు ఫోనే అలవ్ లేదు. డబ్బున్న పొగరుతో స్కూల్ కు ఫోన్ తీసుకువస్తావా, ఆ అమ్మాయితో ఎందుకు గొడవపడుతున్నావు, వచ్చిందే లేటు, పైగా గొడవ, ముందు క్లాస్ రూమ్ కు వెళ్ళు అని బెదిరిస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆమెకు థ్యాంక్స్ చెబుతుంది. ఇటు చూడు, నేను నిన్ను సపోర్ట్ చేయలేదు, నేను న్యాయం మాత్రమే మాట్లాడానని చెబుతుంది. ఇకపై కరెక్ట్ గా స్కూల్ కు రా అని చెబుతుంది. హీరోయిన్ కు ప్రిన్సిపల్ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. హీరోయిన్ పక్కన నిలబడిన ఆమె పేరు షీలా. వీరిద్దరూ ఫ్రెండ్స్. రాత్రి షీలా హీరోయిన్ మాట్లాడుకుంటూ వచ్చేటప్పుడు షీలా హీరోయిన్ ఫ్యామిలీ గురించి అడుగుతుంది. తన తండ్రి ఆఫీస్ లో ఉంటాడని, తల్లి చిన్నప్పుడే చనిపోయిందని చెబుతుంది. ఆమె ఎలా చనిపోయిందని షీలా అడగగానే ఆ విషయం గురించి అడగొద్దని హీరోయిన్ దాటవేస్తుంది. వాళ్ళు హాస్టల్ కు రాగానే నీ రూమ్ కు కొత్తగా ఒక స్టూడెంట్ రాబోతుందని హీరోయిన్ కు వార్డెన్ చెబుతుంది. ఏంటి, నీకు భయంగా ఉంటుందా అని షీలా అడిగినప్పుడు అవునంటుంది. నాకు భయంగా ఉన్నప్పుడు బొమ్మతో ఆడుకుంటానని, అప్పుడు భయం పోతుందని షీలా చెబుతుంది. నాకు కూడా ఒక బొమ్మ ఉంది అని చెప్పి తన తండ్రికి ఫోన్ చేసి ఆ బొమ్మను తీసుకురమ్మని చెబుతుంది. అదే టైంలో పొదల్లోంచి ఒక రూపం క్రాస్ అయిపోతుంటుంది. అప్పుడు టక్కున ఇది ఆమె గమనించలేదు. వెతికి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు.
మళ్ళీ హాస్టల్లో తన రూమ్ కు వెళ్తుంది. అక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉంటుంది. నువ్వే ఆ వాటన్ చెప్పిన అమ్మాయా అని అడుగుతుంది. ఏంటి బాగా చదివేటట్టున్నావే, బుక్ పట్టుకుంటూనే ఉంటావా అని అడుగుతుంటే ఇంతకి హీరోయిన్ను ఆమె పట్టించుకోదు. ఎలాగైనా తనతో ఫ్రెండ్ కావాలని హీరోయిన్ ఆలోచిస్తుంటుంది. ఉదయం హీరోయిన్ బాధగా ఉండడంతో షీలా వచ్చి ఏమైందని అడుగుతుంది. అప్పుడే తను అడిగిన బొమ్మను తండ్రి పంపించాడు. అది తీసుకుని క్లాస్ రూమ్ కు వెళ్తుంది. అక్కడ కొత్తగా వచ్చిన అమ్మాయి ఉంటుంది. తనతో మాట కలుపుతుంది. తన పేరు కీ అని ఆమె చెబుతుంది. ఎందుకు ఎవరితోనూ మాట్లాడడం లేదని హీరోయిన్ అడగ్గా, మీరు చాలా మంది ధనవంతుల పిల్లలని, మీరు చదివినా చదవకపోయినా మీకు డబ్బు ఉంటుంది, కానీ నేను స్కాలర్షిప్ను నమ్ముకునే చదువుతున్నానని చెబుతుంది. అప్పుడే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. హీరోయిన్ తన బొమ్మను చూపించి దీని పేరు బెన్నీ, ఇది నా ఫ్రెండ్ అని చెబుతుంది. ఇదే టైంలో షీలా కూడా అక్కడికి వస్తుంది. షీలా ఈమె నా రూమ్మేట్ అని పరిచయం చేస్తుంది. ఓ నా పేరు షీలా అని తను కూడా పరిచయం చేసుకుంటుంది. తను కూడా తన బొమ్మను చూపిస్తుంది. అప్పుడు స్కూల్లో ల్యాబ్ లో కూర్చుంటారు. సడన్ గా హీరోయిన్ కు తల తిరుగుతున్నట్లు అనిపించి ఇల్యూషన్ వస్తుంది. ఆ పొగరుబోతు పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె తలపై ఒక సింబల్ పడుతుంది. అది చూసి భయపడి గట్టిగా అరుస్తుంది. ఎందుకు పిచ్చితనంలా ప్రవర్తిస్తున్నావు, ముందు క్లాస్ నుంచి వెళ్లిపో అని ప్రొఫెసర్ తిడతాడు. షీలా ఆమెను బయటకు తీసుకెళ్లి ఏమైంది, ఎందుకలా చేశావని అడుగుతుంది. సైతాన్ ఇక్కడే తిరుగుతోందని ఆమె చెబుతుంది. ఆ విషయాన్ని ఆ పొగరుబోత్ స్టూడెంట్ వింటుంది. షీలా హీరోయిన్ బయటకు వచ్చేటప్పుడు ల్యాబ్ లో ఒక అమ్మాయి తలపై సింబల్ పడుతుంది కదా, వాళ్ళంతా బయటకు వస్తారు. ఆ గ్యాంగ్ లో అంతా పొగరుబోతుల్లానే ఉన్నారు. ఎందుకే నన్ను అలా చూశావు, సమాధానం చెప్పవి అని అడుగుతారు. కానీ హీరోయిన్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రాత్రి ఒక అమ్మాయి పడుకున్నప్పుడు ఆమెపై ఒక బెడ్షీట్ మూసేసి తనను అలాగే పైకి లేపుకెళ్లి ఉరేసి చంపేస్తుంది. అక్కడ ఒక దయ్యం తొంగి చూస్తుంటుంది. కట్ చేస్తే హీరోయిన్ కు మెలకువ వస్తుంది. తనకు పీడకల వచ్చిందని అనుకుంటుంది. వేగంగా స్కూల్ కు బయలుదేరుతుంది. అప్పుడు మన హీరోయిన్ కు ఎలాగైతే కల వచ్చిందో అలాగే ఒక అమ్మాయి బెడ్షీట్ లో ఉరేసుకుని చనిపోతుంది. ఆ స్కూల్లో అమ్మాయిలంతా భయపడతారు. హీరోయిన్ వెళ్తుంటే షీలా అక్కడికి వస్తుంది. నువ్వు నాతో కొన్ని విషయాలు చెప్పావు కదా, దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతుంది. నేను ఏమీ చెప్పనని చెప్పి ఇద్దరు క్లాస్ రూమ్ కు వెళ్తారు. క్లాస్ జరిగేటప్పుడు హీరోయిన్ తిరిగి చూస్తే అక్కడ ఒక దెయ్యం కూర్చుని ఉంటుంది. అది హీరోయిన్ ను తిరిగి చూస్తుంది. మళ్ళీ నెమ్మదిగా తిరుగుతుంది. భయపడిపోయి ఒక్కసారిగా పైకి లేస్తుంది. ఏమైందని టీచర్ అడగగానే రెస్ట్ రూమ్ కు పోవాలని చెబుతుంది. అక్కడికి పోయి అద్దంలో చూసుకుంటుంటే వెనకే దయ్యం రూపం కనిపిస్తుంది. దయ్యం ఈ రోజు తనను వదిలేటట్లు లేదని అనుకుంటుంది. తిరిగి చూస్తే ఏమీ కనిపించదు. అద్దంలో చూస్తే ఆ రూపం కనిపిస్తుంటుంది. అప్పుడు ఆమె అరిచిన శబ్దం విని షీలా అక్కడకు వస్తుంది. తనను సముదాయించి హాస్టల్ కు పంపుతుంది. తను వెళ్లేటప్పుడు ఒక రూమ్ ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ ఆ దయ్యం నిలబడి ఉంటుంది. తన రూమ్ కు వెళ్లి కీ తలుపు తెరువు అని అరుస్తుంది. ఆమె తలుపు తెరవగానే లోపలికి వెళ్లి దాక్కుంటుంది. తలుపులు వేస్తుంటే ఆ దెయ్యం బయట నిలబడేది కీ చూస్తుంది. లోపలికి వచ్చి హీరోయిన్ కు ధైర్యం చెబుతుంది. ఇప్పుడు ఒక రూమ్ లో దెయ్యాన్ని హీరోయిన్ చూస్తుంది కదా, అక్కడికి రాత్రిపూట వెళుతుంది. కీ నిద్రపోయిందనుకుంటే తను కూడా నిద్రపోదు. తను అక్కడికి వెళ్ళగానే అక్కడ దెయ్యం ఉంటుంది. వెంటనే తనకు చాలా ఇల్యూషన్ వస్తుంది. చివరగా తనకు తెలిసే విషయం ఒక బీరువా నుంచే ఆ సైతాన్ బయటకు వచ్చి చంపుతుందని కనిపెడుతుంది. ఈ విషయాలన్నీ తన ఫ్రెండ్ షీలాకు చెబుతుంది. ఇదంతా నేనేలా నమ్మేది, ఈ కాలంలో కూడా దెయ్యాలేంటి అని ఆమె అంటుంది. మిగతా వాళ్ళు చూడలేని దెయ్యం రూపాన్ని తను చూడగలనని హీరోయిన్ చెబుతుంది. అంతేకాకుండా చిన్న వయసులో మా అమ్మ చనిపోబోతుందన్న విషయం తనకు ముందే తెలుసని, అది ఒక ఇల్యూషన్ గా వచ్చిందని, అమ్మ తలపై కూడా ఆ వ్యత్యాసమైన బొమ్మను చూసింది. ఆ సింబల్ ఎవరి తలపై ఉంటుందో వారు చనిపోతారని చెప్పింది. వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో ఆ పొగరుబోతు వస్తుంది. ఆమె తలపై కూడా ఆ సింబల్ ఉంటుంది. తర్వాత తనే చావబోతుందని హీరోయిన్ కు ఇల్యూషన్ గా వచ్చింది. ఆమె చావును ఎలాగైనా మనం ఆపాలని షీలాతో చెబుతుంది. వాళ్ళిద్దరూ ఆమె దగ్గరికి వెళ్లి ఆ సైతాన్ నీ దగ్గరకే రాబోతుందని ఎంత చెప్పినా తను వినలేదు. తను ల్యాబ్ కు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు అక్కడున్న లైట్స్ ఆఫ్ చేస్తుంది, మళ్ళీ ఆన్ చేస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. మళ్ళీ ఆఫ్ చేస్తే ఆమెను కనిపించని ఆ రూపం లాక్కెళ్తుంది. ఒక రాయికి మోదుతుంది. తను ఇంకా చావలేదు, లేచి నిలబడుతుంది. ఒక బీర్వా తనను మోది గోడకు ఆనుకుంటుంది.
అప్పుడు స్పాట్ అవుట్. హీరోయిన్ చెప్పిన రెండో విషయం కూడా జరిగింది. హీరోయిన్ అక్కడే ఉంటుంది, ప్రొఫెసర్ కూడా అక్కడే ఉంటాడు. అప్పుడు సడన్ గా, కానీ హీరోయిన్ భయపడలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మాట్లాడుకుంటుంటారు. ఆల్రెడీ ఇద్దరు పిల్లలు చనిపోయారు, పోలీసులు ఆ కేసు అయింది, ఒక వారం లీవ్ ఇద్దామని నిర్ణయిస్తారు. ఇప్పుడు హీరోయిన్ షీలా కలిసి ప్రిన్సిపల్ ఇంటికి వెళ్తారు. అక్కడున్న ఫోటో చూసి ఈమె ఎవరు అని అడిగితే తను నా కూతురు ఆనస్ అని చెబుతుంది. మా స్కూల్లో చనిపోయే ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకోలేదని హీరోయిన్ చెబుతుంది, అవి హత్యలు అని చెబుతుంది. ఆ హత్యలను ఎవరు చేస్తున్నారని ప్రిన్సిపల్ అడగ్గా ఒక సైతాన్ చంపుతోందని చెబుతుంది. నేను చిన్నప్పటి నుంచే దెయ్యాలు ఆత్మలను చూడగలనని చెబుతుంది. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రిన్సిపల్ అడుగుతుంది, కానీ ఆధారాలు ఏవీ లేవని చెబుతారు. ఇదిగో చూడండి, జరిగిన హత్యల కోసం నేను కేసు పెట్టాను, పోలీసులు హంతకులను కనిపెడతారు, దాని గురించి మీరు భయపడవద్దని ప్రిన్సిపల్ చెబుతుంది. నేను ఆ విషయం చూసుకుంటాను, కానీ మీరు చదువుపై శ్రద్ధ పెట్టానని చెబుతుంది. హీరోయిన్ షీలా హాస్టల్కు వస్తారు. మెట్లపై నడుచుకుంటూ వెళుతుంటే బంతాడుతున్న శబ్దం వినపడుతుంది. నువ్వు ముందెళ్ళు, నేను వెనక్కి వస్తానని షీలాను మన హీరోయిన్ పంపిస్తుంది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక దెయ్యం నిలబడి ఉంటుంది, కానీ దాన్ని చూసి భయపడకుండా దాని దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. ఆ దెయ్యం తన చేతిలో పట్టుకున్న బంతిని హీరోయిన్ పై వేసి తనపై ఎక్కుతుంటుంది. తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుంది. తను ఒక రూమ్ తలుపు తెరుస్తుంది, అక్కడ ఒక దెయ్యం నిలబడి ఉంటుంది, ఒక బుక్కును త్వరగా చదువుతుంటుంది. ఆ తర్వాత అక్కడున్న బీరువా మీద పడి తను చనిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ గా ఆ ప్లేస్ కు కీ వస్తుంది, ఆమెను మైకం నుంచి లేపుతుంది. ఇప్పుడు బాల్ పై చూస్తే తను తరచుగా చూసే సింబల్ దానిపై ఉంటుంది, దాంట్లో 113 అని నంబర్ ఉంది. దాని గురించి కీని అడిగితే దీని గురించి నేను ఎక్కడో చదివానని చెప్పింది, మన స్కూల్ లైబ్రరీలో ఉంటుందని చెప్పింది. ఉదయమే ఇద్దరు లైబ్రరీకి వెళ్లి ఆ బుక్ను హీరోయిన్ కు కీ ఇస్తుంది. అది చదివేటప్పుడు షీలా అక్కడకు వస్తుంది. ఆ బుక్లో ఏముందంటే చనిపోయిన వారిని ప్రాణాలతో తీసుకువచ్చే తంత్రం అని ఉంటుంది. చనిపోయిన వారిని ప్రాణాలతో తీసుకురావాలంటే 16 ఆత్మలు కావాలని అందులో ఉంది, అంటే 16 చంపాలంట. అలా చంపడానికి ఒక రాక్షసుని లేపాలంట. కొన్ని వేల సంవత్సరాల క్రితం బాబిలోన్ అని చెప్పే ఆ కాలంలో ఆ సైతాన్ను ఎట్టేమో అని పిలిచేవారంట. ఆ సైతాన్కు వెలుగు అంటే భయమని హీరోయిన్ చెబుతుంది. హీరోయిన్కు బీరువా ఇల్యూషన్ వస్తుంది కాబట్టి తను తప్పకుండా ఏదో ఒక బీరువాలో ఉండి ఉంటుందని అనుకుంటుంది. తను అలాంటి ఒక బీరువాను టీచర్స్ రూమ్ లో చూశానని షీలా చెబుతుంది. ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయబోతే ఓపెన్ కాలేదు. పక్కనున్న రూమ్ లోకి వెళ్లి హీరోయిన్ చూస్తుంటుంది. అక్కడ చనిపోయిన చాలా మంది ఫోటోలు ఉంటాయి, అక్కడ తన తల్లిదండ్రుల ఫోటోలు కూడా ఉంటాయి. సడన్ గా సైలెన్స్. ఏం చేయాలో తెలియక హీరోయిన్ దాచుకుంటే అక్కడికి కూడా సైతాన్ వస్తుంది. వాళ్ళు పరిగెత్తుతుంటే వార్డెన్ చూసి ఎక్కడికి పరిగెత్తుతున్నారని అడుగుతుంది. విలన్ గా ఉండే ప్రొఫెసర్ ను వెతుకుంటూ వచ్చామని వాళ్ళు చెప్తారు. వారి భార్య గురించి మేము తెలుసుకోవచ్చా అని అడుగుతారు. ఆమె గురించి మీకెందుకని, ఆమె 2 క్రితమే చనిపోయిందని ఆమె చెబుతుంది. హీరోయిన్ ఒక బుక్ చూస్తుంది కదా, ఆ బుక్ తీసుకున్న వారి పేర్లు వెతుకుతుంది. ఆ బుక్ను చివరగా తీసుకున్నది ఎవరంటే ఆ ప్రొఫెసరే అని తెలుస్తుంది. చనిపోయిన తన భార్యను ప్రాణాలతో తీసుకురావడానికే తను ఆ బుక్ను తీసుకెళ్లాడని, సో ఈ హత్యలన్నిటికీ అతడే కారణమని వీరు కనబెడతారు. అదే టైంలో హీరోయిన్కు ఇల్యూషన్ వస్తుంటుంది. నెమ్మదిగా షీలా ముఖం చూస్తుంటుంది. ఆమె తలపై కూడా ఆ సింబల్ ఉంటుంది. దయచేసి తర్వాతది నేనే అని చెప్పొద్దే అని షీలా అంటుంది, కానీ తర్వాత తనే చావబోతోంది. హత్యలు చేసేది ప్రొఫెసరే అని తెలిసిపోయింది కదా, ప్రిన్సిపల్కు చెబుదామని ఇద్దరు అక్కడికి వెళతారు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ బుక్ను చివరగా ప్రొఫెసరే తీసుకున్నాడు, తను తన భార్యను ప్రాణాలతో తీసుకురావడం కోసం మిగతా వారిని చంపుతున్నాడని చెబుతారు. వెంటనే ప్రిన్సిపల్ పోలీసులకు ఫోన్ చేసి ఆ ప్రొఫెసర్ను అరెస్ట్ చేయాలని చెబుతుంది. ఇప్పుడు హీరోయిన్కు మళ్ళీ ఆ 3 దెయ్యాలు కనిపిస్తాయి. అవి ఈమెతో ఏదో చెప్పాలని అనుకుంటున్నాయని హీరోయిన్కు అర్థమవుతుంది. అందువల్ల షీలాను ఇక్కడే ఉండమని చెప్పి హీరోయిన్ లైబ్రరీకి పరిగెత్తి వెళుతుంది. అక్కడ కీని చూసి జరిగిన విషయాలు చెబుతుంది. మనం చాలా విషయాలు కనిపెట్టాలని లైబ్రరీకి తీసుకెళ్తుంది. అక్కడ తను వేగంగా చూస్తుంటే కొంచెం రిలాక్స్ కావడానికి కళ్ళు మూసుకో అని చెబుతుంది. ఆ తర్వాత తను దగ్గరికి వచ్చి నిలబడుతుంది. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ప్లే అవుతుంది. కీ తన క్లాస్ రూమ్ లో చదువుకుంటుంది. ఆమెకు ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుని ఉంటుంది, తన పేరు సోఫియా. వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. మన ప్రిన్సిపల్ కు ఒక కూతురు ఉంటుంది కదా, తను చాలా బాగా చదివే అమ్మాయి, కానీ ఆ స్కాలర్షిప్ కోసం
చదువు చదువు అని తన తల్లి ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఒత్తిడి చేసేది. ఇదంతా సోఫియా కీ చూసి ఆమెను వీరు ఫ్రెండ్ చేసుకున్నారు. కీ ప్రిన్సిపల్ కూతురు ఈక్వల్ గా చదివేవారు. వీరిద్దరిలో ఒకరికే ఆ స్కాలర్షిప్ వస్తుందని అంతా మాట్లాడుకునేవారు. వీరిద్దరికి కూడా ఆ స్కాలర్షిప్ చాలా ముఖ్యం, దానికోసం చాలా కష్టపడి చదివేవారు. ఆ రోజు ప్రిన్సిపల్ కూతురు బర్త్డే. ఆమెను విష్ చేయడానికి సోఫియా ఒక కేక్ కొని రూమ్ లో పెడుతుంది. అదే రూమ్ లో కీ కూడా ఉంటుంది. సోఫియా బయటకు పోయిన టైంలో ఆ కేక్ లో కీ విషం కలుపుతుంది. అది బయట నుంచి సోఫియా కూడా చూస్తుంది, కానీ దాని గురించి ఏమీ మాట్లాడదు. ఆ కేకును ఒక చెత్త కుప్పలో పడేస్తుంది. ఇంకోవైపు ఆ ప్రిన్సిపల్ ఇంట్లో తన కూతురుతో గొడవ పడుతుంది. ఆ స్కాలర్షిప్ మాత్రం రాకుంటే నువ్వు నా బిడ్డవే కాదు, ఇకపై నువ్వు నన్ను అమ్మ అనే పిలవద్దు అని వార్నింగ్ ఇస్తుంది. బయట నుంచి ఇదంతా సోఫియా చూస్తుంటుంది. సోఫియా ప్రేమగా కేక్ తీసుకొచ్చి చాలా ప్రేమతో ప్రిన్సిపల్ కూతురుకు తినిపిస్తుంది. నువ్వు బాధపడవద్దు, నీకే ఆ స్కాలర్షిప్ వస్తుందని చెబుతుంది. మీ అమ్మ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటావు అని ఆమెకు నచ్చ చెబుతుంది. సోఫియా వెళ్లేటప్పుడు ఒక నిమిషం ఆగు అని చెప్పి ఆమె చేతిలో ఒక లెటర్ పెడుతుంది. దీన్ని నీ రూమ్ కు పోయిన తర్వాత తెరిచి చదవాలని చెబుతుంది. ఆమె బయటకు వెళ్లగానే తను విషం తీసుకుని తాగుతుంది. ఆ విషం కొంచెం కేక్ లో కూడా పడుతుంది. ఆ ప్లేస్ లోనే ప్రిన్సిపల్ కూతురు చనిపోతుంది. తన కూతురును చూసి ఆ ప్రిన్సిపల్ బిగ్గరగా ఏడుస్తుంది. సోఫియానే కేక్ లో విషం పెట్టి ఆ అమ్మాయిని చంపేసిందని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కీ ఆ లెటర్ తీసి చదువుతుంది. కీ కూడా బెడ్ లో పడుకుని విషం తాగి చనిపోతుంది. హీరోయిన్ బయటకు వచ్చి బాధతో ఏడుస్తుంది. తను చూసిన ఆ బుక్ లో కీ ముఖం కూడా ఉంది. ఆమె కూడా చనిపోయింది. మరి తను ఇన్నాళ్లుగా ఎవరితో మాట్లాడుతోందని అనుకుంటుంది. కీ యొక్క ఆత్మతోనే తను మాట్లాడుతోంది. క్లాస్ రూమ్ లో కూడా ఆ బొమ్మను చూసే హాయ్ కీ అని హీరోయిన్ ఫ్రెండ్ షీలా చెబుతుంది. అంతే తప్ప షీలాకు ఇప్పటి వరకు కీ అంటే ఎవరో తెలియదు. తను ఒంటరిగానే కీతో మాట్లాడుతున్నట్లు హీరోయిన్ కు అర్థమవుతుంది. కట్ చేస్తే షీలాను చూపిస్తారు. తను ప్రిన్సిపల్ రూమ్ లో ఉంటుంది. అక్కడ ఏదో తప్పు జరుగుతోందని ఆమె కనిపిస్తుంది. తను బయటకు వెళ్లడానికి ట్రై చేసినప్పుడు ప్రిన్సిపల్ ఎదురొస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. ఇంకొంచెం సేపట్లోనే నీ ఫ్రెండ్ వస్తుంది, ఇద్దరు కలిసే వెలుదురుగాని అని చెబుతుంది. ఇంతకీ నువ్వు నా కూతురుని చూసావా అని చూద్దాంరా అని లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ క్షీణదశలో ఉన్న ఆమె డెడ్ బాడీ చూసి షీలా అక్కడే మైకంతో పడిపోతుంది. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ యొక్క ఆత్మ హీరోయిన్ కు కనిపిస్తుంది. అతడు ఈ మధ్య చనిపోయాడు. అతన్ని ఫాలో అవుతుంటే హీరోయిన్ కు ఒక క్యాసెట్ దొరుకుతుంది. అందులో అతడే మాట్లాడాడు, నా భార్య చనిపోయి 4 ఏళ్ళవుతోంది, ఆమెను ప్రాణాలతో తీసుకురావడానికే నేను ఆ బుక్ చదివాను, కానీ అందులో ఉన్న నిజాలు నాకు తర్వాతే తెలిసాయని చెప్పాడు. ఇక్కడ సీరియల్ గా స్టూడెంట్స్ చనిపోవడం చూసా, వాటన్నింటినీ ఆపేయండని ప్రిన్సిపల్ తో ఎంతో చెప్పా, కానీ తను వినలేదు. తను నన్ను కూడా తప్పకుండా చంపేస్తుందని అతడు ఆ క్యాసెట్ లో చెప్పాడు. కట్ చేస్తే హీరోయిన్ ఫాదర్ అదే మన హీరోను చూపిస్తారు. ఒక లెటర్ తీసి అతడు చదువుతుంటాడు. అందులో ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ చేస్తారు. సోఫియాను పోలీసులు పట్టుకెళ్తారు కదా, ఆ సోఫియా వేరే ఎవరో కాదు, మన హీరోయిన్ మదర్. ఆమె జైల్లో ఉన్నప్పుడు మన హీరో తండ్రి వెళ్లి కలుస్తాడు. ఆమె ఒక లెటర్ ను అతనికి ఇస్తుంది. దయచేసి ఈ లెటర్ ను ఎప్పుడూ చదవద్దని ఆమె చెబుతుంది, కానీ భద్రంగా దాచిపెట్టండి అని చెబుతుంది. కీ 16 సంవత్సరాల క్రితమే చనిపోయింది. అప్పుడు జరిగిన కథే ఇప్పుడు జరిగినట్లు చూపించారు, కానీ ఆ లెటర్ లో ఏముందో ఇప్పుడు కూడా చూపించలేదు. ఆ లెటర్ చదివి భయపడిపోయిన హీరో హీరోయిన్ ను వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంకోవైపు ప్రిన్సిపల్ షీలాను కూడా బలి ఇచ్చి తన కూతురును ప్రాణాలతో తీసుకురావడానికి తంత్రాలు చేస్తుంటుంది. అదే టైంలో హీరోయిన్ ను వెతుక్కుంటూ తన తండ్రి వస్తాడు. హీరోయిన్ హాస్టల్లో లేదు. షీలాను కాపాడడం కోసం ఆమె ప్రిన్సిపల్ ఇంటికి వస్తుంది. షీలాను హీరోయిన్ లేపుతుంది, ఆమె కూడా ఆలేస్తుంది. అప్పుడే బీర్వా నుంచి సైతాన్ వస్తుంది, నేరుగా హీరోయిన్ ఒంట్లోకి దూరుతుంది. హీరోయిన్ ని గాల్లోకి లేపుతుంది. షీలాను కూడా బీర్వాలోకి లాగుతుంటుంది, కానీ ఫ్రెండును వదలకుండా షీలా గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు వీరికి సాయం చేయడం కోసం చనిపోయిన ఆత్మలు వచ్చి సాయం చేస్తుంటాయి. అంతా కలిసి షీలాను కాపాడతారు. అప్పుడే ఆ ప్లేస్ కు హీరోయిన్ తండ్రి వస్తాడు. వెనక నుంచి వచ్చి హీరోయిన్ గొంతు దగ్గర ప్రిన్సిపల్ కత్తి పెడుతుంది. అప్పుడు కొంచెం నెమ్మదిగా ఉండండి, మీకోసం మీ కూతురు ఒక లెటర్ రాసిందని అతడు చెప్తాడు. దయచేసి అది చదివిన తర్వాత మీ నిర్ణయం తీసుకోండి అని చెబుతాడు. కానీ ప్రిన్సిపల్ నమ్మదు.
అతడు నచ్చజెప్పి లెటర్ ఇవ్వగానే దాన్ని చదువుతుంది. చదువు చదువు అని ఒత్తిడి చేయడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లి విషం తాగి చనిపోతున్నట్లు అందులో రాసి ఉంటుంది. ఓడిపోయిన కూతురులాగా నేను ఉండలేనని, మీకు నేను ఆ అవమానం కలిగించనని అందులో రాసి సూసైడ్ చేసుకుంటుంది. అది చూసి ప్రిన్సిపల్ ఏడుస్తుంది. హీరోయిన్ గొంతు దగ్గర నుంచి కత్తి తీసి, మనం మొదటి నుంచి ప్రారంభిద్దామా, నేను నిన్ను ప్రాణాలతో తీసుకొస్తాను తల్లి అని అంటుంది. చనిపోయిన తన కూతురు డెడ్ బాడీని పట్టుకుని ఆమె ఏడుస్తుంటుంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ స్కూల్లో జాలీగా ఉంటుంది. ఆమెతోనే షీరా కూడా ఉంటుంది. ప్రిన్సిపల్ కు మానసిక స్థితి సరిగా లేదని చెప్పి జైల్లో వేస్తారు. అక్కడ ఒకడు ఆమెను ఫోటో తీసినప్పుడు అలాగే ఈ సినిమా ముగిస్తారు. ఈ సినిమాలో కొన్ని డౌట్స్ వస్తాయి. హీరోయిన్ అమ్మ ఎందుకు స్టార్టింగ్ లోనే చనిపోయింది? అది కూడా ఆ ప్రిన్సిపల్ పనే. తన కూతురును ప్రాణాలతో రప్పించడానికి ఆ సైతాన్ను హీరోయిన్ తల్లిపైకి పంపిస్తుంది. ఎందుకంటే తనే తన కూతురుకు విషం పెట్టి చంపిందని అంతా మాట్లాడుకునేవారు కదా. ఆల్రెడీ కీ చనిపోయింది. ఈ ప్రొఫెసర్ మిగతా వారికి తన విషయం చెబుతాడేమోనని అతని కూడా చంపేస్తుంది. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి హారర్ మూవీస్ కోసం తప్పకుండా తెలుగువుడ్ సినిమాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.